हाय फ्रेंड्स, वेलकम टू सिंपल मैथ्स टेक्निक्स। ई चैनल मेरो फर्स्ट टाइम చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం అంకగణితంలోని బారు వడ్డీ గురించి తెలుసుకోబోతున్నాం। ఈ వీడియోలో బారు వడ్డీ సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ మరియు కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ ని షార్ట్కట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది। నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రాబ్లమ్స్ని వివరించడం జరిగింది। కావున ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి। ముందుగా బారు వడ్డీ గురించి తెలుసుకుందాం। ఒక వ్యక్తి తన అవసరార్థమై కొంత సొమ్మును అప్పుగా తీసుకొని కొంత కాలానికి తీసుకున్న అప్పుపై అదనంగా కొంత సొమ్మును చేర్చి ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తాడు। ఇక్కడ అప్పుగా తీసుకున్న సొమ్మును అసలు అంటారు, దీనిని పి అని అక్షరం చేత సూచిస్తాము। అప్పుగా తీసుకున్న సొమ్ముకు అదనంగా చెల్లించే సొమ్మును అసలుకు వడ్డీ అని అంటాము, దీనిని ఐ అని అక్షరం చేత సూచిస్తాము। అప్పుగా తీసుకున్న అసలు మరియు వడ్డీ ఈ రెండింటిని కలిపి మొత్తము అంటాము। ఈ మొత్తం ఈక్వల్స్ టు అసలు ప్లస్ వడ్డీ, ఈ మొత్తాన్ని ఏ అని అక్షరం చేత సూచిస్తాము। సో ఏ ఈక్వల్స్ టు పి ప్లస్ ఐ। ఇక్కడ అప్పుగా తీసుకున్న సొమ్ము కొంతకాలం తర్వాత చెల్లిస్తాము, మరి ఈ కాలము అంటే ఏమిటో చూద్దాం। అప్పు తీసుకున్న రోజు నుంచి అప్పు తీర్చే రోజు వరకు గల వ్యవధిని మనం కాలము అని అంటాము। వడ్డీ రేటు అనగా ఒక సంవత్సర కాలానికి అప్పుపై 100 రూపాయలకు అదనంగా చెల్లించు మొత్తాన్ని వడ్డీ రేటు అంటారు। ఈ వడ్డీ అనేది రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి బారు వడ్డీ, రెండవది చక్రవడ్డీ। మరి బారు వడ్డీ అంటే ఏమిటో తెలుసుకుందాం। అప్పుగా తీసుకున్న మొత్తం కాలానికి అసలుపై ఏకరీతిలో వడ్డీని లెక్కించు విధానాన్ని బారు వడ్డీ అంటారు। ఈ బారు వడ్డీని సాధారణ వడ్డీ అని కూడా అంటారు। ఐ ఈక్వల్స్ టు పిటిఆర్ బై 100, లేదా పి ఈజ్ ఈక్వల్స్ టు 100i/TR, లేదా టి ఈజ్ ఈక్వల్స్ టు 100i/PR, లేదా ఆర్ ఈక్వల్స్ టు 100i/PT। ఇవి బారు వడ్డీ యొక్క సూత్రాలు। చక్రవడ్డీ అంటే అప్పుగా తీసుకున్న సొమ్ముపై వచ్చే వడ్డీని అసలుకు కలిపి వడ్డీ లెక్క కట్టే పద్ధతిని చక్రవడ్డీ అంటారు। ఈ చక్రవడ్డీలో వడ్డీ అనేది ప్రతి సంవత్సరం కూడా అసలు మరియు ఆ సంవత్సరం వచ్చిన వడ్డీ మొత్తం కలిపి వడ్డీని లెక్క కడుతూ ఉంటారు। బారు వడ్డీ ప్రకారం మొత్తం ఏ ఈక్వల్స్ టు పి ప్లస్ ఐ అవుతుంది। ఇక్కడ ఐ అంటే పిటిఆర్ బై 100, కనుక ఏ ఈక్వల్స్ టు పి ఇంటూ 1+TR/100 అవుతుంది। మరి అదే అసలు పి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే 100A/100+TR అవుతుంది। వేరు వేరు సంవత్సరాలకు బారు వడ్డీ రేట్లు వేరువేరుగా ఉన్నప్పుడు బారు వడ్డీని ఏ విధంగా లెక్కించాలంటే పి ఇంటూ R1+R2+100. ఇక్కడ R1 R2 అనేవి వేరువేరు సంవత్సరాలకు గల వడ్డీ రేట్లు। బారు వడ్డీ ప్రకారం కొంత సొమ్మును రెట్టింపు కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టినా ఆ సొమ్ము 3 రెట్లు కావడానికి 2n సంవత్సరాలు అవుతుంది। అదే కొంత సొమ్ము 4 రెట్లు కావడానికి 3n సంవత్సరాలు పడుతుంది। కొంత సొమ్ము టి సంవత్సరాల కాలంలో 8 రెట్లు అయినా బారు వడ్డీ ప్రకారం 8 రెట్లు కావడానికి కాలము n-1×t/m-1। బారు వడ్డీ ప్రకారము కొంత సొమ్ము టి సంవత్సరం కాలంలో 6% వడ్డీ రేట్న 8 రెట్లు అయినా కాలం టి ఈజ్ ఈక్వల్స్ టు n-1×100/R అవుతుంది। కొంత సొమ్ము 6% బారు వడ్డీతో టి సంవత్సరాలకు 5 రూపాయలు వడ్డీ అయినా మొత్తానికి 6% వడ్డీ రేటుతో టి సంవత్సరాలలో అగు వడ్డీ ఎంత అవుతుందంటే 6-R/100
ఆర్ ఇంటూ ఐ అవుతుంది. ఇవి బారోవడ్డీ సంబంధించినటువంటి కొన్ని సూత్రాలు. వీటిని మీరు నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ సులభంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, 5,000 రూపాయలపై 10% వడ్డీ రేటుతో 4 సంవత్సరాల కాలానికి అయ్యే వడ్డీ ఎంత? ఫ్రెండ్స్ ఇక్కడ బాగా గమనించండి, 5,000 రూపాయలపై. సో అసలు P=5,000 రూపాయలు, వడ్డీ రేటు R=10%, కాలము T=4 సంవత్సరాలు. ఇక్కడ వడ్డీ అంటే బార్ వడ్డీ అనే అర్థము. అదే చక్రవడ్డీ అయితే ఖచ్చితంగా చక్రవడ్డీ అని మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఓన్లీ వడ్డీ అని మాత్రమే ఇచ్చాడు కనుక ఇది బార్ వడ్డీ అవుతుంది. సో మనం బార్ వడ్డీ కనుక్కోవాలి. సో బార్ వడ్డీ I=, మన ఫార్ములా తెలుసు, PTR/100. సో P అంటే ఎంతమ్మా? 5,000 రూపాయలు ఇంటూ T అంటే 4 సంవత్సరాలు ఇంటూ R అంటే 10 సంవత్సరాలు బై 100. సో చూడండి ఇక్కడ 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 54 లా 200 ఇంటూ 10 అంటే 2,000 రూపాయలు అవుతుంది. సో 5,000 రూపాయలపై 10% వడ్డీ రేటుతో 4 సంవత్సరాల కాలానికి అయ్యే వడ్డీ ఎంత అంటే 2,000 రూపాయలు అవుతుంది. మరి ఈ ప్రాబ్లాన్ని ఫార్ములా లేకుండా మామూలుగా షార్ట్కట్ మెథడ్లో ఏ విధంగా చేస్తారో చూడండి. ఇక్కడ చూడండి వడ్డీ రేట్ ఎంతమ్మా? 10%, కాలం వచ్చేసి 4 సంవత్సరాల కాలానికి. ముందు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 4×10 = 40 అవుతుంది. ఇక్కడ 100% వచ్చేసేసి 5,000 రూపాయలు అయితే 40% వచ్చి ఎంత అవుతుంది? సో ఏమవుతుందమ్మా? 5,000/100×40 అవుతుంది. సో 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 50×40 అంటే ఏమవుతుంది? 2,000. సో ఈ విధంగా సింపుల్గా షార్ట్కట్లో మనము దీని యొక్క సొల్యూషను కనుగొనవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, 8,000 రూపాయలను 10% వడ్డీ రేటుతో 3 సంవత్సరాల కాలానికి అయ్యే మొత్తం ఎంత? ఇక్కడ చూడండి 8,000 రూపాయలని అంటే అసలు P=8,000 రూపాయలు. నెక్స్ట్ వడ్డీ రేటు R=10%, కాలం T=3 సంవత్సరాలు. అయితే ఇక్కడ బారు వడ్డీ అడగలేదు, ఏమడిగాడు? మొత్తం ఎంత అని అడిగాడు. సో మొత్తానికి మనం సూత్రము A=P×1+TR/100. ఈ సూత్రంలో ప్రకారం చూడండి, పి అంటే 8,000×1+TR=3 సంవత్సరాలు×R=10/100=8,000×1+ చూడండి 0,0 క్యాన్సిల్ అయిపోతే 3/10. సో 8,000×, ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 10 అవుతుంది, 10×1+3. సో మొత్తం కలిసి 8,000×10+3 13/10 అవుతుంది. 0,0 క్యాన్సిల్ అయిపోతే 13×800 అవుతుంది, 13×800 104 అవుతుంది. సో పక్కన 2 సున్నాలకు రాసుకుంటే 10,400 అనేది మొత్తం అవుతుంది. ఈ విధంగా సూత్రం ప్రకారం చేయవచ్చు, లేకుంటే బారు వడ్డీ కనుక్కొని I=PTR/100. సో పి అంటే 8,000×T=3 సంవత్సరాలు×R=10/100. 2 సున్నాకు 2 సున్నా క్యాన్సిల్ అయిపోతే 10×30 30×80=2,400 అవుతుంది. ఇది బార్ వడ్డీ. మరి మొత్తం వచ్చేసి సూత్రం అవుతుందంటే అసలు ప్లస్ వడ్డీ. అసలు వచ్చేసి 8,000+వడ్డీ వచ్చేసి 2,400, మొత్తం కలిసి 8,000+2,400 వచ్చేసి 10,400 అవుతుంది. ఈ విధంగా కూడా చేయవచ్చు.
ఈ విధంగా ఫార్ములాస్ ఉపయోగించకుండా డైరెక్ట్గా మామూలుగా ఎలా చేస్తామంటే, ఇక్కడ వడ్డీ రేట్ వచ్చేసి 10 మరియు కాలం వచ్చేసి 3 సంవత్సరాలు, మొత్తం మల్టిప్లై చేస్తే 30 అవుతుంది. ఇక్కడ 100% వచ్చేసేసి 8,000 రూపాయలు అయినప్పుడు 30% వచ్చేసేసి ఏమవుతుందంటే 8,000/100×30. సో చూడండి, 2 సున్నాలు 2 సున్నా క్యాన్సిల్ అయిపోతాయి, 8×24 ఇక్కడ 0 ఇక్కడ 0 మొత్తం రాసుకుంటే 2,400 అవుతుంది. ఇది వడ్డీ, అసలు వచ్చేసేసి 8,000, మొత్తం వచ్చేసేసి ఏమవుతుందంటే అసలు ప్లస్ వడ్డీ 8,000 + వడ్డీ వచ్చి 2,400. సో టోటల్ 10,400 అవుతుంది. ఈ విధంగా మనము ఫార్ములా లేకుండా కూడా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 3,000 రూపాయలకు 9% వడ్డీ రేటు ప్రకారం 30 నెలల్లో చెల్లించే బారు వడ్డీ ఎంత? ఇక్కడ అసలు 3,000 రూపాయలు, వడ్డీ రేటు 9%, కాలం వచ్చేసి 30 నెలలు అని ఇచ్చారు. మనం ముందుగా షార్ట్ కట్ మెథడ్ తెలుసుకుందాం, తర్వాత ఫార్ములా ప్రకారం ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. ముందుగా ఇక్కడ వడ్డీ రేటు 9% అని ఇచ్చారు, మరియు కాలం వచ్చేసి 30 నెలలు అని ఇచ్చారు. కాలాన్ని ఎప్పుడు కూడా సంవత్సరాల్లోనే తెలపాలి కాబట్టి మనము 12 చేత దీనిని భాగింపు చేయాలి. సో అప్పుడు నెలలు అనేవి సంవత్సరాల్లోకి మార్పు చెందుతాయి. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే 3 తో 3 10 30, 3 4 12, 2 తో 2 2 4 2 5 10. సో మొత్తం కలిసి 9,545/2 అవుతుంది. సో ఇక్కడ గమనించండి, 100% వచ్చేసేసి 3,000 రూపాయలు అయితే 45/2% ఎంత అవుతుంది? ఇది క్వశ్చన్ మార్క్. సో మనకు తెలిసిందే ఎంత అవుతుందమ్మా, 3,000/100×45/2 అవుతుంది. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే ఈ 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతుందమ్మా, 2 అక్కంతో 2 1/2 2 15/30. సో 15×45 చేస్తే 15×5/75. సో 15×4/61/67 అవుతుంది. సో మొత్తం కలిసి ఇక్కడ బారు వడ్డీ 675 రూపాయలు అవుతుంది. మరి ఫార్ములా ప్రకారం చూద్దాం. ఫార్ములా ప్రకారం బారు వడ్డీ I = PTR/100. ఇక్కడ పి అసలు ఎంత అంటే 3,000 రూపాయలు, ఆర్ అంటే 9%, మరి కాలం టీ అంటే 30 నెలలు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే నెలలని సంవత్సరాలకు మార్చాలి కాబట్టి / 12 వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, క్యాన్సిల్ చేస్తే 3 తో 3 4/12 3 10/30, 2 తో 2 2/5/10. సో మొత్తం కలిసి 5/2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే పి అంటే 3,000, టి అంటే 5/2 సంవత్సరాలు, ఆర్ అంటే 9% / 100. ఈ 2 సున్నాలకు ఇక్కడ ఉండే 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతుంది. 2 తో 2 1/2 2 15/30. సో 15×5/45. సో 15/45 మనం ఆర్ ఆల్రెడీ కనుక్కున్నాం, ఎంతమ్మా 675 రూపాయలు. సో 3,000 రూపాయలకి 9% వడ్డీ రేటు ప్రకారం 30 నెలల్లో చెల్లించు బారు వడ్డీ ఎంత అవుతుందంటే 675 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 8,250 రూపాయలపై 7.15% వడ్డీ రేటుతో 3 1/2 సంవత్సరాల కాలానికి అయ్యే బారు వడ్డీ ఎంత? సో ఇక్కడ అసలు వచ్చేసేసి 8,250, వడ్డీ రేటు వచ్చేసేసి 7.15%, కాలం వచ్చేసి 3.5 సంవత్సరాలు. అయితే మనకు కనుక్కోవాల్సింది బారు వడ్డీ. మరి ముందుగా షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. సో ఇక్కడ వడ్డీ రేటు వచ్చేసి 7.15% అని ఇచ్చాడు, ఇంటూ కాలం వచ్చేసి 3 1/2. ఈ రెండు మిశ్రమ భిన్నాల్లో ఉన్నాయి కాబట్టి అపక్రమ భిన్నాల్లోకి మార్చుకుంటే
ఏడు 5 35 36 బై 5 ఇంటూ ఇక్కడ 2 3 ఆరు 6 1 7 బై 2 అవుతుంది. సో 36 ఏళ్ళ ఎంత అవుతుందంటే, సో 7 6 42 4 ఉంటుంది, 7 3 21 ప్లస్ 4 25 అంటే 252 బై 5 2 ఎంత అవుతుంది, 10 అవుతుంది. సో ఇప్పుడు మనం 100% వచ్చేసేసి 8,250 రూపాయలు అయితే 252/10% వచ్చేసి ఎంత అవుతుంది, 8,250/100 ఇంటూ 252/10 అవుతుంది. మరి ఇప్పుడు చూద్దాం, క్యాన్సిల్ చేస్తే ఈ 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. మరి 825 ఇంటూ 252 చేద్దాం. సో 825 ఇంటూ 252 చేస్తే 8 2 16, 5 2 10, 5 2 10 క్రాస్ మల్టిప్లై చేస్తే 8 5 40, 2 2 4 44 అవుతుంది. సేమ్ 2 2 4, 5 5 25. సో 25 + 4 29 అవుతుంది. నెక్స్ట్ 8 2 16, 5 2 10, 16 1 10, 26 అవుతుంది. మొత్తం అడిషన్ చేస్తే 0 1 + 9 10, 6 + 1 7, 7 2 9, 4 1 5, 5 2 7, 6 + 4 10, 1 + 1 2, అంటే మొత్తం కలిసి 825 ఇంటూ 252 అంటే ఎంత అవుతుంది, 2,07,900 అవుతుంది బై 100. సో 2 0 2 0 క్యాన్సిల్ అయిపోతే చివరికి మనకు 2,079 వస్తుంది. సో బారు వడ్డీ వచ్చేసి ఎంత అవుతుందంటమ్మా, 2,079 రూపాయలు అవుతుంది. ఇది షార్ట్కట్లో. అదే ఫార్ములా ప్రకారం చేస్తే ఇక్కడ P = 82.50 రూపాయలు అవుతుంది. వడ్డీ రేటు R = 7.15% వస్తుంది. ఇది మిశ్రమ భిన్నంలో ఉంది, అపక్రమంలో మార్చుకుంటే 7 35 + 1 36/5 అవుతుంది. నెక్స్ట్ కాలం వచ్చేసి T = 3.5 సంవత్సరాలు అవుతుంది. దీన్ని కూడా అపక్రమ భిన్నంలోకి మార్చుకుంటే 3 6 + 1 7/2 సంవత్సరాలు అవుతుంది. సో వడ్డీ = PTR/100 ఫార్ములా. సో పి అంటే 82.50 ఇంటూ టి అంటే 7/2, ఆర్ అంటే 36/5/100 అవుతుంది. చూడండి 5 2 10 కదా, ఈ 10కి ఇకుండే 0కు క్యాన్సిల్ అయిపోతే మిగిలింది చూడండి ఏమవుతుంది, 825 ఇంటూ 36 ఏళ్ళు ఆల్రెడీ మనం కనుక్కున్నాం ఎంత వచ్చింది, 252 వచ్చింది కాబట్టి 252/100 అవుతుంది. సో 825 ఇంటూ 252 వాల్యూ ఎంత అవుతుందంటే, 2,07,900 అవుతుంది బై 100. 2 0 2 0 క్యాన్సిల్ అయిపోతే చివరికి బారు వడ్డీ వచ్చి 2,079 రూపాయలు అవుతుంది. సో ఈ విధంగా ఫార్ములా ప్రకారం మనము దీని సొల్యూషన్ కనుక్కుంటాం. క్వశ్చన్, 4,000 రూపాయలపై 5 సంవత్సరాల కాలానికి బారు వడ్డీ ప్రకారం అయ్యే మొత్తము 7,000 రూపాయలు అయిన వడ్డీ రేటు ఎంత. ఇక్కడ బాగా గమనించండి, ఏమి ఇచ్చాడంటే 4,000 రూపాయలపై అంటే ఇక్కడ అసలు 4,000 రూపాయలు, కాలం వచ్చేసేసి 5 సంవత్సరాలు అని ఇచ్చాడు, మొత్తము 7,000 రూపాయలు అయ్యింది. అయితే మనం కనుక్కోవాల్సింది వడ్డీ రేటు ఎంత. ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో అయితే కాలము వడ్డీ రేటు ఇచ్చేవాడు మనము బారు వడ్డీ కానీ మొత్తం కానీ కనుక్కునే వాళ్ళము. ఇక్కడ వచ్చేసేసి మనము షార్ట్కట్లో చేయాలంటే వడ్డీ రేటు తెలియదు, వడ్డీ రేటు తెలియనప్పుడు షార్ట్కట్లు ఏ విధంగా చేయాలో చూద్దాం. సేమ్ వడ్డీ రేటు తెలియదు కాబట్టి దాన్ని వడ్డీ రేటును ఆర్ అని అనుకుందాం. కాలం వచ్చేసేసి 5 కాబట్టి ఇంటూ 5 అనేసిద్దాం. సో 5 × 6 ఏమవుతుంది, 5 R అవుతుంది. సో మనము ఇక్కడ అసలు ఎంత అంటే 4,000 రూపాయలు, మొత్తం ఎంత అంటే 7,000 రూపాయలు. అప్పుడు వడ్డీ ఎంత అవుతుందంటే, వడ్డీ = మొత్తంలో నుంచి అసలును తీసివేస్తే మనకు వడ్డీ వస్తుంది. అంటే 7,000 నుంచి 4,000 రూపాయలు తీసివేస్తే ఎంత వస్తుందమ్మా, 3,000 రూపాయలు అవుతుంది. సో వడ్డీ 3,000 రూపాయలు వచ్చింది.
సో అసలు వచ్చేసి 4,000 రూపాయలు కాబట్టి 100% వచ్చేసేసి ఎంతంటమ్మా 4,000 రూపాయలు అయితే 5 శాతము ఎంత అవుతుంది? ఇదే మనకు వడ్డీ. సో వడ్డీ ఐ ఈక్వల్స్ ఎంత అవుతుందంటే 4,000/100 × 5R. సో ఈ వాల్యూ దేనికి సమానం అంటే వడ్డీకి సమానము. సో ఈ వడ్డీ ఎంత అంటమ్మా 3,000 రూపాయలు. సో 3,000 = 4,000/100 × 5R. చూడండి, ఈ రెండు సున్నాలకు క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత సో 3,000 = ఎంత మిగులుతుంది చూడండి ఇక్కడ 40 × 5. 40 × 5 అంటే ఎంతమ్మా? 4 5 20. సో 40 × 5 అంటే 200 అవుతుంది. 200 × 6. సో అప్పుడు R = 3,000/ ఇక్కడ 200 ఏం చేస్తుంది? గుణకారం చేస్తుంది. పక్కకు వస్తే భాగింపు చేస్తుంది కాబట్టి 200 అవుతుంది. సో ఈ 2 సున్నాలకి 2 సున్నాలకి క్యాన్సిల్ అవుతుంది. 2 తో 2 1 = 2 15. సో వడ్డీ రేట్ వచ్చేసి ఎంత శాతం అంటమ్మా? 15%. మరి ఫార్ములా ప్రకారం చూస్తే ఇక్కడ ఐ అనేది 3,000 వచ్చింది, అసలు వచ్చేసేసి 4,000 రూపాయలు, కాలం వచ్చేసేసి 5 సంవత్సరాలు, వడ్డీ రేట్ మనకు తెలియదు కాబట్టి కనుక్కోవాలి. ఫార్ములా ప్రకారం చూడండి, R = ఏమవుతుంది? 100 I/PT అవుతుంది. సో 100 × I అంటే 3,000 రూపాయలు/P అంటే 4,000 రూపాయలు × T అంటే 5 సంవత్సరాలు. సో ఇక్కడ చూడండి, ఈ 3 సున్నాలు క్యాన్సిల్ అయిపోతుంది. 4 తో 4 1 = 4 25/100, 5 తో 5 1 = 5 5/25. సో మిగిలిపోయింది ఇక్కడ 5 × 3, మొత్తం కలిసి 5 15%. ఈ విధంగా ఫార్ములా ప్రకారము మరియు షార్ట్ కట్లోను ఈ ప్రాబ్లమ్ని క్వశ్చన్ 6,000 రూపాయలపై ఒక ఏడాదికి 10% చొప్పున ఎంత కాలంలో 300 రూపాయలు సరళ వడ్డీ కాగలదు? ఇక్కడ సరళ వడ్డీ అన్నా, బారు వడ్డీ అన్నా, సాధారణ వడ్డీ అన్నా, అంతా కూడా బారు వడ్డీనే అవుతుంది. సో ఇక్కడ అసలు 6,000 రూపాయలు ఇచ్చారు, 10% వడ్డీ రేట్ ఇచ్చారు, వడ్డీ వచ్చేసి 300 రూపాయలు అని ఇచ్చారు. అయితే మనం కనుగొనవలసింది కాలం ఎంత. మరి షార్ట్ కట్లో మొట్టమొదటగా చూస్తే వడ్డీ రేట్ వచ్చేసి 10% అని ఇచ్చాడు, ఇంటూ కాలం అంటే తెలియదు కాబట్టి మనం దాన్ని టీ అనుకుందాం. సో అప్పుడు 10 × T ఎంత అవుతుంది? 10T అవుతుంది. సో 100% వచ్చేసేసి మనకు 6,000 రూపాయలు అయితే 10T% ఎంత అవుతుంది? సో ఇది బారు వడ్డీమా. సో బారు వడ్డీ I = అప్పుడు ఏమవుతుందంటే 6,000/100 × 10T అవుతుంది. సో ఈ వాల్యూ వచ్చేసి మనకు ఎంత ఇచ్చారు? 300 రూపాయలు అని ఇచ్చారు. సో ఇప్పుడు ఈ 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 300 = 60 × 10 అంటే 600 T అవుతుంది. సో T = 300, ఇక్కడ 600 మల్టిప్లేషన్ అయిపోయి వస్తే డివిజన్ చేస్తుంది కాబట్టి /600 అవుతుంది. 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 3 1 = 3 2. సో 1/2 సంవత్సరం కాలంలో 6,300 సరళ వడ్డీ అవుతుంది. ఇది షార్ట్ కట్లో. మరి ఫార్ములా ప్రకారం మనము ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఏమిచ్చాడంటే I = 300 రూపాయలు అని ఇచ్చాడు, P = 6,000 రూపాయలు అవుతుంది. మరి వడ్డీ రేట్ వచ్చేసి 10% అని ఇచ్చాడు, కాలం వచ్చేసి మనం కనుక్కోవాలి. మన కాలానికి సూత్రం ఏంటి? T = 100 I/PR. సో ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 100 × I అంటే 300/P అంటే 6,000 × R అంటే 10%. చూడండి, ఈ 3 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలకి 1 సున్నా క్యాన్సిల్ అయిపోతుంది. ఈ సున్నా క్యాన్సిల్ అయిపోతే సింపుల్గా 3/R వస్తుంది. క్యాన్సిల్ చేస్తే 1/2 సంవత్సరాలు అని వస్తుంది. సో ఈ విధంగా మనము షార్ట్ కట్లోనూ ఫార్ములా ప్రకారము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 400 రూపాయలపై 5% వడ్డీ రేటు పెంచడం వలన ఎంత కాలంలో వడ్డీ 80 రూపాయలు పెరుగుతుంది? సో ఇక్కడ మీరు గమనించండి, 400 రూపాయలపై 5% వడ్డీ రేటు పెంచారు. పెంచినప్పుడు వడ్డీ కూడా ఎంత పెరిగింది? 80 రూపాయలు పెరిగింది. అంటే 400 రూపాయలపై 5% వడ్డీ రేట్ వచ్చేసి 80 రూపాయలకి సమానంగా ఉంది. సో అప్పుడు ఎంత కాలంలో మనకు ఈ వడ్డీ అనేది 80 రూపాయలు పెరుగుతుందని ఇచ్చాడు. డైరెక్ట్గా PTR/100 సూత్రం యూజ్ చేసేసుకొని ఏమైనా చేయవచ్చు. ఒకసారి చూద్దాం, ఇక్కడ అసలు వచ్చేసేసి 400,
వడ్డీ రేట్ వచ్చేసేసి 5%. మరి కాలం అంటే మనం కనుక్కోవాలి. వడ్డీ ఐ కాస్ట్ ఎంత ఇచ్చాడు? 80 రూపాయలు అని ఇచ్చాడు. సో మనకు అనుకోవాల్సింది టీ కాబట్టి ఫార్ములా ఏమైంది, 100 I/P R అవుతుంది. సో 100 × I అంటే 80/P అంటే 400 × R అంటే 5. సో 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతుందమ్మా. 5 తో 5 1 5 1 5 పోతే 3 ఉంటుంది, 30 అవుతుంది. 5 6 30. సో ఇక్కడ 4 తో 4 1 4 4 16. సో మొత్తం కలిసి ఎన్ని సంవత్సరాల కాలంలో 80 రూపాయలు వడ్డీ పెరుగుతుంది? 4 సంవత్సరాల కాలము. నెక్స్ట్ క్వశ్చన్, 8.5% సంవత్సర వడ్డీ రేటుతో 4000 రూపాయలని ఒక పొదుపు ఖాతాలో ఉంచినప్పుడు ఒక సంవత్సరంలో ఎంత వడ్డీని సంపాదించగలవు? సో ఇక్కడ చూడండి, 8.5% ఇది వడ్డీ రేటు, అదేవిధంగా 4000 రూపాయలు అసలు అవుతుంది. మరి కాలం వచ్చేసి 1 సంవత్సరం అని ఇచ్చారు. మనం కనుగొనవలసింది బార్ వడ్డీ. సో ఇక్కడ బాగా గమనించండి, షార్ట్ కట్ ప్రకారం చూసుకుంటే వడ్డీ రేట్ వచ్చేసి 8.5% అవుతుంది. మరి మనము ఈ 8.5% మనం భిన్నంలోకి మార్చుకుంటే 17/2 అవుతుంది. ఎట్లా అవుతుందంటే ఈ పాయింట్ ఎలిమినేట్ చేస్తే 85/10 అవుతుంది. 5 అక్కంతో క్యాన్సిల్ చేస్తే 5 17/85 5 2/10. సో 17/2% అవుతుంది. కాలం వచ్చేసి 1 సంవత్సరం కాబట్టి వడ్డీ రేటు ఇంటూ కాలం చేస్తే 17/2 × 1 ఏమవుతుందో 17/2 అవుతుంది. మనకు తెలిసిందే 100% వచ్చేసి 4000 రూపాయలు అయినప్పుడు 17/2% ఎంత అవుతుందంటే ఇది వడ్డీ అవుతుంది. కాబట్టి I=4000/100 × 17/2 అవుతుంది. 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయమ్మా. 40 ఉంటుంది, 2 తో 2 1 2 20/40 అవుతుంది. సో 17 20 12 34 కాబట్టి 17/2 340 రూపాయలు అవుతుంది. సో 8.5% సంవత్సర వడ్డీ రేటుతో 4000 రూపాయలకు పొదుపు ఖాతాలో ఉంచినప్పుడు 1 సంవత్సరానికి 340 రూపాయలు వడ్డీ వస్తుంది. ఇది షార్ట్ కట్లో చేస్తే, అదే ఫార్ములా ప్రకారం చేస్తే ఏమవుతుందో చూడండి. మనకు I=PTR/100. సో పి అంటే ఎంతమ్మా? 4000 రూపాయలు అసలు ఇంటూ కాలం అంటే 1 సంవత్సరం ఇంటూ ఆర్ అంటే 8.5%. సో దాన్ని మనము భిన్నంలోకి మార్చుకుంటే 17/2 అయింది బై 100. 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోద్ది. 2 తో 2 1 2 20. సో 17 × 20 అంటే 340 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కొంత సొమ్ముపై వచ్చిన వడ్డీ ఆ సొమ్ముకు 2 1/4 రెట్లు. కాలము మరియు వడ్డీ రేటు సమానమైతే వడ్డీ రేటు ఎంత? ఇక్కడ బాగా గమనించండి, కొంత సొమ్ము అంటే అసలు మనకు తెలియదు కాబట్టి దాన్ని పి అనుకుందా. ఈ అసలుపై వచ్చిన వడ్డీ ఎంత అవుతుందంటే ఆ సొమ్ముకు 2 1/4 రెట్లు. అంటే ఐ వచ్చేసి ఏమవుతుంది? 2 1/4 × P అవుతుంది. దీన్ని మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలో మార్చుకుంటే 4 2 8 1 9/4 P అవుతుంది. ఇది వడ్డీ. ఇక్కడ వడ్డీ రేటు మరియు కాలము రెండు సమానమని ఇచ్చాడు. అయితే మనం ఎంత కనుక్కోవాలంట? వడ్డీ రేటు 100% అవుతుంది కనుక్కోవాలి. సో మనం చూద్దాం, మనకు తెలిసిందే ఫార్ములా, I=PTR/100 అవుతుంది. సో ఐ అంటే ఎంతమ్మా? 9/4 P=P × T అన్న ఆర్ అన్న 2 1 కాబట్టి సో టీ బదులుగా ఆర్ తీసుకుందాం, × R/100 అవుతుంది. సో ఇచ్చుండి ఈ పీకి ఈ పీకి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 100 ఉంది కదమ్మా, డివిజన్ చేస్తుంది, ఈ పక్క వస్తే మల్టిప్లై చేస్తుంది. కాబట్టి 100 × 9/4 = R × R వాల్యూ ఆర్ స్క్వేర్ అవుతుంది. సో R = √100 × 9/4 అవుతుంది. 4 తో 4 1 4 20 100. సో R = 25 9 ఎంతమ్మా? 225 కాబట్టి √225 అవుతుంది. సో R=√225 అంటే 15 స్క్వేర్ కాబట్టి స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే
15 వస్తుంది. సో వడ్డీ రేటు ఎంత శాతం అంటమ్మా? 15%. ఇదే షార్ట్కట్లో ఇక్కడ కాలము మరియు వడ్డీ రేటు సమానంగా ఇచ్చాడు కాబట్టి అప్పుడు ఆర్ ఈక్వల్స్ టు టీ ఈక్వల్స్ టు సూత్రం ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 100i/p అవుతుంది. వడ్డీ రేటు మరియు కాలము సమానమైతే ఫార్ములా ఏమవుతుంది? ఆర్ ఈక్వల్స్ టు లేదా టీ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 100i/p అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 100 × i అంటే ఇంతమ్మా 9/4p/p అవుతుంది. పిపి క్యాన్సిల్ అయిపోతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 100 × 9/4. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4తో క్యాన్సిల్ చేస్తే 4 1 4 25 100 అవుతుంది. సో 25 × 9. సో 25కు రూట్ వచ్చేసి 5 అవుతుంది. ఇంటూ 9కి రూట్ వచ్చేసి 3. సో 9 × 3 = 15%. సో వడ్డీ రేటు ఆర్ వచ్చేసి ఎంత శాతమ్మా? 15%. ఈ వీడియోలో కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ తప్పక చూడండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.